ఈరోజు మెటాలిక్ బాండ్ గురించి చెప్పుకుందాం అండి. మెటాలిక్ బాండ్ అంటే ఏంటిది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను డైరెక్ట్ కోవలెంట్ బాండ్ చెప్పి డైరెక్ట్ డిస్పర్షన్ బాండ్కి వెళ్ళాను, మెటాలిక్ బాండ్ చెప్పలేదు చెప్పాను అనుకున్నాను. ఒకసారి చూడండి, మెటాలిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ మెటలయాన్స్ మరియు అండ్ ది ఎలక్ట్రాన్ గ్యాస్ బ్లాక్గా ఉన్నది చూసారా హోల్సెల్, ఇదేంటిదంటే ఎలక్ట్రాన్ గ్యాస్ అన్నమాట. ఎక్సిట్స్ ద మ్యూచువల్ రిపల్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ దట్ గ్యాస్. ఓకేనా, ఇది దీనిలో వచ్చేవరకు ఈ ఎలక్ట్రాన్కి రిపల్షన్ అనేది ఎక్సీడ్ అవుతుంది. ఓకేనా, ఎలక్ట్రాన్ ఇన్ దట్ గ్యాస్ అని చెప్తున్నారు. అంటే టోటల్గా మనం ఏం చెప్పొచ్చు, మెటాలిక్ బాండ్ అనేది దట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద పాజిటివ్ మెటల్ అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్ గ్యాస్ అని చెప్తున్నాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటాలిక్ క్రిస్టల్స్. మెటాలిక్ క్రిస్టల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? మెటాలిక్ క్రిస్టల్స్ హ్యావ్ ఏ క్రిస్టలైన్ స్ట్రక్చర్. మెటాలిక్ క్రిస్టల్స్ అనగానే క్రిస్టలైన్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి అని తెలుసు మనకి. దే హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ. హై థర్మల్ కండక్టివిటీ అంటే హీటింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు హీటింగ్ చేసామనుకోండి, దానిలో టెంపరేచర్ ఎక్కువగా వెంటనే ఇంక్రీజ్ అవుతుంది. అంటే హీట్ అనేది ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి, ఒక ఎడ్జ్ వైపు క్రిస్టల్ని హీట్ చేస్తే ఇంకొక ఎడ్జ్ వైపు త్వరగా హీట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే టెంపరేచర్ అనేది త్వరగా ఎక్కువగా, మనం హీట్ చేసినప్పుడు త్వరగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ దే హ్యావ్ హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఇంకేనా, ఎలక్ట్రికల్ కండక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే మెటల్ అనగానే మనకు బాగా గుర్తురావాల్సింది ఐరన్. ఆ ఐరన్ అనేదాన్ని మనం ఐరన్ రాడ్ అవ్వచ్చు, ఐరన్ ఓకేనమ్మా, ఐరన్ బార్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ఐరన్ బార్లో కరెంట్ అనేది త్వరగా పాస్ అవుతూ ఉంటుంది. త్వరగా పాస్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే త్వరగా పాస్ అవుతుందంటే మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటాయి. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అని అర్థం, కరెంట్ ఎక్కువగా పాస్ అవుతుంది అని అర్థం. ఓకే, ది మెటాలిక్ బాండ్ వీకర్ దాన్ ది అయానిక్ కోవలెంట్ బాండ్స్. అయానిక్ బాండ్ కోవలెంట్ బాండ్ కంటే కూడా మెటాలిక్ బాండ్ అనేది వీక్గా ఉంటుంది. నెక్స్ట్ మెటాలిక్ క్రిస్టల్స్ ఆర్ ఓపాక్. మెటాలిక్ క్రిస్టల్స్ ఆర్ ఓపాక్ అంటే అర్థం ఏంటంటే, మెటాలిక్ క్రిస్టల్లో కూడా లైట్ను పాస్ చేసినప్పుడు లైట్ అనేది దానిలో పాస్ కాదంట. మెటాలిక్ క్రిస్టల్లో కూడా లైట్ అనేది పాస్ కాదు, దాన్ని ఓపాక్ అంటాం. అదే మెటాలిక్ క్రిస్టల్లో కూడా లైట్ పాస్ అయితే వాటిని ట్రాన్స్పరెంట్ అంటాం. ఓకేనా, ఇప్పుడు మెటాలిక్ క్రిస్టల్లో కూడా లైట్ పాస్ కాదు, అందుకని మెటాలిక్ క్రిస్టల్స్ని మనం ఓపాక్ అని పిలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.